హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి, టమోటా పండుమిరపకాయ పచ్చడి అండి. చూస్తుంటేనే వేడి వేడి అన్నంలో బాగా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాగే పండుమిరపకాయలతో చేసుకుంటే ఆ రుచే వేరండి. మనకు వేసవి కాలంలోనే పండుమిరపకాయలు కొంచెం ఎక్కువ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుందామండి. ముందుగా అయితే ఒక బాండి పెట్టేసుకొని మెంతులు 1/2 టీ స్పూన్, అలాగే ఆవాలు 1 టీ స్పూన్, మనం చేసుకునే క్వాంటిటీని పట్టించి వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా తక్కువ క్వాంటిటీ కాబట్టి 2 కలిపి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేసుకుంది బాగా చిటపటలాడుతూ ఆవాలు మంచి వాసన వస్తుంది. అలా వేగిన వెంటనే స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారు పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. పండుమిరపకాయలు ఒక సుమారు 100 గ్రాములు పండుమిరపకాయలు అండి. బాగా తొటాలు తీయక ముందే బాగా కడిగి శుభ్రం చేసుకుంది. కాటన్ క్లాత్ పైన బాగా కొంచెం డ్రై చేసుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకొని తొటాలంతా తీసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కూడా పొరపాటున బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరొక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని టమాటాలు అయితే 1/2 కేజీ తీసుకున్నానండి, 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుందాం, పెద్ద పెద్ద ముక్కలుగానే, ఎందుకంటే మనం చట్నీ అంటే టమాటా పచ్చడి కంటేనే మనం మిక్సీ జార్ పట్టుకుంటాం కాబట్టి మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు. మీడియం సైజ్ ముక్కలుగా 4గా తరిగేసుకొని వేసేసుకున్న తర్వాత చింతపండు పులుపును పట్టించి వేసుకోవాలండి. ఇక్కడ నాకు 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ కాబట్టి 1 గుప్పెడు చింతపండు బాగా కడిగింది, పుల్లగా మీడియం పులుపు ఉండేది వేసుకుంటే సరిపోతుంది. పులుపు తక్కువ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదైతే సరిపోతుందండి. ఇలా వేసేసుకొని కడిగి వేసుకున్నట్లయితే దుమ్ము దూలున్న నీట్గా పోతుంది, పచ్చడి చాలా రోజుల పాటు ఉంటుంది. ఇలా వేసుకొని రుచికి తగినంత రాళ్ళు ఉప్పు, నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మీ క్వాంటిటీని చూసుకొని వేసుకోండి, ఇంతే అని చెప్పలేము. ఎందుకంటే మీరు చేసుకునే క్వాంటిటీ చాలా తక్కువ ఉండి కొలతలు ఎక్కువ వేసుకున్నట్లయితే పాడైపోతుంది పచ్చడి అనేది. ముఖ్యంగా పచ్చళ్ళలో పులుపు ఉప్పు కారం ఈ మూడే అండి మెయిన్, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటుండాలి, ఎందుకంటే టమోటాలు బాగా మెత్తగా ఇగిరిపోయినట్టుగా అయిపోవాలి. ఇందులో వాటర్ ఉంది చూసారా, ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోయేంత వరకు మనం సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా డ్రై అయిపోయి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారు పెట్టుకుందాం. ఇలా ఉండాలండి, ఇందులో నీరంతా ఏం లేకుండా బాగా ఎగిరిపోయి ఉంది కదా. ఇప్పుడు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు మెంతులు వేయించుకున్న వేసేసుకొని మెత్తటి ఆవు పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పండుమిరపకాయలు వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చగా బరగ్గా మిక్సీ జార్ పట్టేసుకోవాలండి, మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు. అందువల్ల కొంచెం బరగ్గానే పట్టించుకుంటేనే టమోటా పండుమిరపకాయ ఎలుగు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బరగ్గా పట్టించేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని మనం ముందుగా టమోటాలని బాగా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ టమోటాలను కూడా వేసేసుకుందాం. చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, వేడి మీద వేసుకోకండి, నిల ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పట్టించేసుకుందాం, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మార్చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో వేసేసుకొని నీట్గా మనం ముందుగా ఆవు పిండి రెడీ చేసుకున్నాం కదా, ఆవు పిండిని 2 టీ స్పూన్లు వేసేసుకుందాం. వేసేసుకొని ఈ టమోటా పచ్చళ్ళలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. లేదు అంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని వేసేటప్పుడు వేసేసుకోవచ్చు. ఆవు పిండి సరిగ్గా మిక్స్ అవ్వకుండా ఉంటుందనే దాంతో ఇలా చివరిన వేసేసుకొని చేత్తో మిక్స్ చేసుకుంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న పోపు పెట్టుకుందామండి. పోపు అయితే వేడిగా వేసుకోకూడదు పచ్చళ్ళలో, రంగు మారిపోతుంది, అలాగే నిలవ కూడా ఉండదు. ఇలా ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాసు ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, ఆయిల్ కూడా అండి 1/2 గ్లాసులో, చిన్న గ్లాస్తో 1/2 భాగం 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. కొలతలు చూసుకొని వేసుకోండి. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇందులోనే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసేసుకొని కొంచెం చిటపటలాడుతూ వేగుతుంది అనగా ఎండుమిరపకాయలు పోపులో 4 లేదా 5 వేసేసుకుందాం. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు
పొట్టు తీసుకొని శుభ్రం చేసుకుంది. ఒక గంట సేపు ఎండలో పెట్టుకుంది, వేసేసుకుందాం. ఒక గుప్పెడండి వెల్లుల్లిపాయలు అయితే ఇది మీ ఆప్షన్, ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక చిన్న టీ స్పూన్తో పావు టీ స్పూన్ వేసేసుకుందాం. వేసేసుకొని ఆ వేడిగా ఉండే ఆయిల్లో వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని బాగా చల్లారిన పోపుని పండుమిరపకాయల పచ్చళ్ళలో మనం రెడీ చేసుకున్నాం కదా, టమోటా పండుమిరపకాయల పచ్చళ్ళలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే ఒక రోజు అలా వదిలేసేయండి. ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే గాజుసెల స్టోర్ చేసుకొని టిఫిన్స్లోకైనా అలాగే అన్నంలోకైనా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరంగా ఉండే టమోటా పండుమిరపకాయలు పచ్చడి రెడీ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. బాయ్ అండి.